ఫీల్ స్ట్రోక్ బాస్టర్స్ ఫీల్ అవుతుంది శేఖర్. మాధవి ఎలా ఉంది? ఇక్కడే ఉన్నానమ్మా. ఏటి చెప్పు. ఏమ్మా అత్తేను ఉన్నాను రా. ఏటమ్మా ఏటి కావాలి చెప్పు. అత్తే గారు ఇక్కడ ఏంటి? అత్తే గారు ఇక్కడ బయట బయట ఉండమంటుంది. అవునా? వండి అందరం బయట కదా. వండి నిన్ను నిన్ను బయట మాధవ్ కుంట్లో ఎలా ఉంది? నేను ఒకసారి చూడొచ్చా? ఆగు, నన్నే బయటకెళ్ళమన్నారు. టెన్షన్తో ఆటటకంట ఏటో నాకు అర్థం కాదు. టెన్షన్ ఏముందిరా దానికి? ఒళ్ళు కదలక నీరసం అంతే. నెత్తిన పెట్టుకునే మొగుడున్నాడా? బంగారు లాంటి పిల్లలున్నారా? ఏది వచ్చినా పెద్దదికి నేనున్నాను. ఇంకేట్రా బెంగా బెదురు దానికి? పాపం చెప్పుకోలేని బాధ ఏమన్నా ఉందేమో. మాధవి హెల్త్ ఈ కండిషన్లోకి ఎందుకు వచ్చిందో నీకు తెలుసు. ఇంకోసారి స్ట్రోక్ వచ్చిందంటే చాలా సీరియస్ అవచ్చు శేఖర్. పెళ్ళై 25 సంవత్సరాలు అయిందిరా. ఈ వయసులో అమ్మకేం చెప్పాలి, మాధవకేం చెప్పాలి? యు డూ వన్ థింగ్, మాధవ్ నాడికి దూరంగా పెట్టు. వాళ్ళ పేరెంట్స్ ఇంటికి పంపించి. లాస్ట్ ఇయర్ అత్తగారు పోయారు కదరా, ఎవరున్నారు అక్కడ? ఓయా మర్చిపోయాను, పోనీ ఆంటీని ఎక్కడికైనా పంపించేస్తే. ఎక్కడికి? అమ్మని ఇంకొకరింటిగా? నువ్వే 2 రోజులు కూడా ఉండలేదు అక్కడ. వాట్ అబౌట్ ఓల్డ్ హోమ్స్? ఏం మాట్లాడుతున్నావురా? అమ్మరా, అమ్మ లేకుండా ఒక్కరోజు కూడా నేను ఉండలేను. ఏ మాధవ లేకుండా ఉండగలవా? రేపు తనకేమైనా అయితే డోంట్ బ్లేమ్ మీ శేఖర్. డోంట్ మిస్అండర్స్టాండ్ మీరా. ఇప్పుడు ఓల్డేజ్ హోమ్స్ చాలా బాగుంటున్నాయి. సిటీలో చాలా మంది పెద్దవాళ్ళు ఒంటరి జీవితం గడపలేక వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు వెతుక్కుంటూ వాళ్ళంతా వాళ్ళే జాయిన్ అవుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ షీ మే లైక్ ఇట్ ఆల్సో. థింక్ అవర్ శేఖర్. నాని, డాక్టర్ ఏమన్నాడు? అయితే సర్లే, చంటిబాబైతే భోజనం తెప్పించా. పేషెంట్లకు ఇస్తారమ్మా, ఆసుపత్రిలో 66 రోగాలు ఉంటాయి. అవి తింటే ఇంకో 4 వచ్చి పడతాయి. ఇదిగో ఈ క్యారేజ్ నువ్వు మాధవి తినేంటే, పిల్లలకి నేను ఇంట్లో పెడతానులే. అందాక ఆకలిస్తే బత్తారసం ఉంది, తాగే. మాధవి దానికి ఏవి అవ్వదురా. లేనిపోని ఆలోచించుకుంటూ ఓ ఇదే పక్క. కాదమ్మా, డాక్టరు మాధవిని రెస్ట్ తీసుకోమన్నారు అందుకని. అంతే కదా, అవసరమైతే ఓ 2 నెలల పాటు క్యాంటీన్ పక్కకి వెళ్ళను. మాధవి కంటి ముందు నుంచి కదలను, కన్నార్పకుండా చూసుకుంటాను. అది కాదు, ఇప్పుడు ఇప్పుడు నాకేమవదు. వినవా నాన్న ఏం చెప్తున్నాడు అసలు? అవతల మనిషి ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఏం ఫీల్ అవుతున్నాడో ఏం అక్కర్లేదు నీకు. ఏయ్ దివ్య, నీ సొల్లు నీ సోది నీ నీ మాటలే ఇంకా. ఊరుకో దివ్య. నాన్న ప్లీజ్, మీ అమ్మ మీకెంతో, మా అమ్మ నాకు కూడా అంతే. నువ్వు ఇలా చేయి బట్టే మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. డాక్టర్ చెప్పారు అమ్మకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని. నీకు అదే చెప్పడానికి డాడీ కూడా ట్రై చేస్తున్నాడు. నువ్వు ఇంట్లో ఉంటే మా అమ్మ చచ్చిపోతుంది. అర్థమైందా? ఏం మాట్లాడుతుంది అది? దానికి అసలు ఏం మాట్లాడుతుంది అది? అదలు ఉప్మా ఉంది తినే. చంటి అక్కడ ఉన్నాడు క్యాంటీన్లో, పని ఉంటే అదేదో. జాగ్రత్త నాన్న. Thank you.
అదే నువ్వు వచ్చావెందుకు? నేను చూసుకునేవాడిని కదా. ఒరేయ్ సీను, మాధవ్ ఒంట్లో బాగుందా? ఇంటికి తీసుకెళ్లారా? హాస్పిటల్లోనే ఉందా? ఏమైంది? అయ్యో ఏడుస్తున్నావు ఎందుకు? ఉల్లిపాయలు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దాడని చెప్పక ఉల్లిపాయలని దొంగి తిరగడం ఎందుకదా? అసలు ఏమైంది? పాపం బేబతిని కొడుకు కోడ్లు ఇంట్లో నుంచి గంటేశారా చెప్పలేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎంత చేసావద్దా ఇంటికి? ముసల్దానివి అని కూడా చూడకుండా ఈ వయసులో నిన్ను రోడ్ల పడేసారిని తెలియగానే ప్రాణం అల్లాడిపోయిందనుకో. 24 గంటలు నా కొడుకు నా కోడలు నా మనవడు అని ఆరాటి పడిపోయేదాని. విజయతాల అల్లుడు సూరిబాబు హాస్పిటల్లో కంప్యూటర్ కదా, ఆ పిల్లడు చెప్పకపోతే నాకు కూడా తెలియదు. అయ్యో నువ్వేం బెగ్గపట్టుకోకు. మా విజయబాబుకి అమెరికా ఫోన్ చేసి చెప్తే ఆవిడ తీసుకుని అర్జెంట్ గా ఇక్కడికి వచ్చి ఎంత ఇదైపోయాడో. అందరూ మీ శేఖర్లో ఉండరుదా? నా కొడుకు గురించి మాట్లాడాలంటే నువ్వు నీ కొడుకు ఇంకో జన్మెత్తాలే. తల్లి బిడ్డలన్నాక 190 ఉంటాయి. నా కొడుకు ఎప్పుడు ఏం చేయాలో తెలీదా? నీకెందుకు? నీకెందుకే? నా కొడుకు కోడల కోసం 4 రోజులు బయట ఉంటాను. తప్పేటి? దాని ఆరోగ్యం కోసం ఏమైనా చేస్తా. 2 రోజే అత్తయ్య నన్ను ఎత్తుకుంటూ వచ్చేదా? అనుకోవడానికైనా అరుచుకోవడానికైనా నాకది దానికి నేనే. మధ్యలో నీలాంటి తప్పేలా మొహం దేవతైన దూరితే సొంటి కరగదీసి నారికి మీద అంటించేస్తానే గుంటగాన. గోరోజనానికి ఏం తక్కువ లేదు ముసల్దానికి. తండ్రి తరిమేసిన ఎంత జరిగినా నాతో ఒక్క ముక్క కూడా చెప్పలేదు. అంత పరాయివాణ్ణి అయిపోయానా బేబీ? చేసుకున్నది నేను, అనుభవించాల్సింది నేనే. ఇందులో సొంతమేటి పరాయేటి? అంతన కర్మ. ఇన్ని కష్టాలు పెడుతున్నాడంటే నీకేదో చాలా సుఖాన్ని ఇవ్వడానికి దేవుడు. దేవుడు పేరెత్తక నా ముందు ఏ ఇచ్చాడు ఆడు? నాకు ఏ ఇచ్చాడు? నా చిన్నప్పటి నుంచి ఏం జరిగిందో అన్ని నీకు తెలుసు. నాకు అవసరం ఉన్నప్పుడు నువ్వు ఉన్నావా? ఎక్కడో మిలిటరీలో ఉన్నావు కదా. పెద్ద గాయకురాలైపోదామని స్కూల్లో పాటలు అయి పాడితే మా బాబుతో చితక్ కొట్టించి నా నోరు మూయించేశాడ్రా మీ దేవుడు. వయసు వచ్చాక ఒక అబ్బాయిని ఇష్టపడి పారిపోయి పెళ్లి చేసుకుని అప్పుడైనా నాకు నచ్చినట్టు బతకొచ్చు అనుకుంటే పెళ్ళైన 7 ఏడాదికే మా నాన్నగారిని నా చేతిలో పెట్టి నా మొగుడిని చంపేశాడు నీ దేవుడు. దిక్కుమొక్కులేక చంటి పిల్లాడుతున్నాడు ఈ రోడ్డు మీద నిలబడితే. ఆదరించడానికి ఎవడూ లేడు సరిగదా. వయసులో ఉందని ప్రతి వధవర మీద కండేశాడురా. నన్ను కాపాడుకుంటా పిల్లాన్ని పెంచుకుంటా రెక్కలు ముక్కలు చేసుకుని అన్నీ సంపుకుని మొగాడికి మొగుడులాగా బతికాను. ఆడు బొట్టుతో సహా అన్ని లాక్కెళ్ళిపోయినా బంగారం లాంటి బిడ్డనైనా నా చేతికి ఇచ్చాడు అనుకున్నానరా. ఇప్పుడు ఆడిని కూడా దూరం చేశాడు సంటి. నన్ను ఒక్కసారి చంపితే సాలదని కొట్టి కొట్టి చంపుతున్నాడు రా దేవుడు. రమ్మన్న ఎదురుగుండీ దేవుణ్ణి, ఆడో నేను తెలుసుకుంటాను, చూస్తాను. ఎక్కడికి? నేను వస్తాను తాళం వేసి. ఇదిగో నువ్వు నా వెనకాల వస్తా, నా మీద ఒట్టు వెళ్ళిపో. నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది బేబీ. చచ్చిపోన్లేరా, చచ్చిపోను.